బంగారం తీసుకొని అడవి లోపల పోతున్నదో తిరుపతి తీరంగం ఓరంది మానంది కాశీ కైలాస వంటి రాజ్యాలు తిరిగింది అడవి లోపల తల్లి చెయ్యిన పూజ లేదు నోమని నోము లేదనమ్మా కొండవేర బంగారము కొండరాళ్ళ బాలి ఎత్తున్నది ఆ తల్లి చంద్రావతి దేవి నాతరుడాలు దాచిన బంగారం అంతా దయతుల బాలి ఎత్తున్నదయ్యా ఎన్ని దేవుళ్ళకు ఆ తల్లి అడవి లోపల పూజలు చేసిన తల్లి గర్భం లోపల ఎన్ని పూజలు చేసిన కానీ అవ్వాలా ఆ తల్లి చంద్రవాది గర్భం లోపల రా దేవుడు మెచ్చి అవ్వాలరా ఊరగోడి గడత లేడవ్వా సాంబచ్చుడు మెచ్చిన తరుడాలా తల్లికి సంతానం ఓడి గడత లేడురా నాగరం లోపల ఇద్దరు కొడుకులు తోడ కన్న బిడ్డ బలము లేకపోయనా దేవుడా ఎందుకే అంటారు ఎవరాల ఏ ఆడవిళ్ళకైనా పూర్వ జన్మస్సు కూర్త పరము కొద్ది పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలు అంటారయ్యా అందుకొరకు ఎవ్వరారా ఈ జన్మ లోపల ఇద్దరి కొడుకులు తోడ కన్న బిడ్డ సంతానం లేనట్టున్నది ఎవ్వరాల కొడుకుల తోడ బిడ్డ సంతాన బలం లేక నా రాజ్యం గిట్టు నేను ఎనకకు మర్రిపోయినట్టుండే మరి వాడగట్టు అమ్మలక్కలు ఏమంటారు పోత పోత నన్ను అడవి పోయి కన్ను ఉన్నదాన్ని నన్ను పెట్టబెరు నాల విడతలు కావచ్చు నా తృడాల లోకము తోడి ఒక నిందలవ్వా మరి ఆడదై పుట్టినప్పుడు నా తల్లుడు అలవతాడు మెత్తినప్పుడు నింద మోసబదులు సత్యరంగ బొందన మోసింది మేలంటారు ఆడదల్లై పుట్టి మొదలు ఎవలాలా అడవి లోపల చెట్టాయి పుట్టింది మేలంటారమ్మా అడవి లోపల చెట్టాయి పుడిది ఆ చెట్టును కొట్టు గట్టి పోచమ్మ కాచమ్మ గుళ్ళు గట్టి ఆ గుడి లోపల కడపల విడితే ఎవ్వలారా ఆ కడపల మీద అటువంటి కోడి వేల ముత్తైదు లేచి సిరి మొగ్గు లేచినట్టుండి నా తరడాల గట్ల అన్న కొంత మోచమునకు దొరుకునేమో భగవంతగా భాగ్యమునకు లేకపోయినా అని అడిగి లోపల పోతుంటే ఆ తల్లికి ఎడవద్దులైతున్న నేను మాపలైతున్న కడుపు కదము లేదు కాలుకు పోసలేదు భార్య భర్తలు పోతుంటే నా తరుడాలు తిరిగి రాని రాజ్యం తిరుగుతున్నారు మొక్కరాని దేవుళ్ళ పాదాలు మొక్కుతున్నది తల్లి చంద్రవాతి లోపలి ఏమనుకున్నది నాగరము లోపలికి కొడుకులు తోడ కన్న బిడ్డ సంతాన పలము దొరికేటట్టు లేదా అని అడవి లోపల నాదా ఎన్ని రోజులు అని తిరుగుతాము నాదా మన రాజ్యం మన వెళ్ళిపోదాము నాదా మన దేశం మన వెళ్ళిపోదామా అని ఇతరాలు మొదలు వెనకకు మర్రి వస్తున్నారయ్యా ఓ పెద్దలారా కాలిబండను కొట్టుకొని భార్య భర్తలు ఆ రాజు చంద్రశీల మహారాజు కన తల్లి చంద్రవాతి అడవి లోపల ఎప్పుడైతే వెనకకు మర్రి వస్తున్నారో మరి వల్ల వచ్చి తొగలోపలనయ్యో తల్లి చంద్రవాతి పాడబడ్డ వీరచముడి గుడిని కళ్ళ చూసిందే నా తల్లులారా చంద్రవాది పాడబడ్డ వీరచముడి గుడిని కళ్ళ దూచి కట్టవుగప్పుడు భర్త గడ్డపు తిరిగింది నా ప్రాణేశ్వరి అడవి లోపల పాడబడ్డ గుడి కనిపిస్తున్నదయ్యా మనవో ఎన్ని రోజుల నుంచి నాదా ఎన్నో మంచి మంచి గుళ్ళల్లో పూజలు చేసినము గాని ఆఖరిసారిగా నాదా ఏ పాడబడ్డ గుడి లోపల నాదా మనము పూజలు చేసుకున్నామయ్యా ఆ గుడి లోపల చూడబోతుంటే కాకలు రోత కాళ్ళ మంటి కనిపిస్తున్నది పిట్టలు రోత పిక్కలాది మంటి కలిగి ఉన్నదయ్యా కన్న తల్లి
గత బార గాయ బార చేతబట్ట గా చేతులు చెక్క బారలు ఏచింది కొంగు తట్టు ఏచి గుడిలో అమల చెత్త చెదారం ఎప్పుడైతే ఎత్తిపోతున్నదో కనిపిస్తున్నది బంగారు లింగం అంటే నాతురులారా అది పుట్టిన లింగము గారే పెట్టిన లింగము కాదయ్యా మరి అదే గంగ ఉదకము తీసి కట్టింది కదా తల్లి చంద్రవాతి లింగాన్ని పారగడుగుతున్నదాట మల్లెపూలు తీసుకొచ్చి ఆ లింగం మీద పోసుకుంటే పూల అభిషేకము పాల అభిషేకం చేస్తున్నది ఎక్కడ పోతివయ్యా లోకాల శంకరాకరణ కంట గౌరి మోహనుడి కంట నిత్యానందుడు పిలిచారు మామధరుడు గతిచర మామధరుడా ఆరు గొట్టాల మూడు గొట్ట మురళాల డెబ్బై గొట్ట దేవతలారా నగరము లోపల ఇద్దరు కొడుకులు తోడ కన్న బిడ్డ సంతాన బల మోడి గట్టమాని గుడి లోపల పూజలు ఎట్లా చేస్తున్నదయ్యా తల్లి చంద్రవాది Oh, no.